ఆగో మన ఇద్దరి మధ్య ఆఖరి ప్రోగ్రామ్ ఇప్పుడే ముగిసింది. కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. మన ఇద్దరం విడిపోవడానికి కారణం నువ్వు చెబితే తప్ప నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. కమ్ ఆన్ టెల్ మీ సీను, నేనెవరికైనా సమాధానం చెప్పగలను, కానీ నీ ఎదురుగా నిలబడే సమాధానం చెప్పే శక్తి నాకు లేదు. సీను, సీను పంప మునిగిందిరా. ఏంటి బాబాయ్, స్వప్న నీకేమైనా చెప్పిందా? లేదు. ఆ లంబోదరం గారి కారులో వెళ్తుందిరా. ఆ కారులో స్వప్న వెళ్ళిందా? అవును. నీకేమైనా చెప్పిందా? ఆ కారులో వెళ్ళాల్సింది స్వప్న కాదు, నేను స్వప్న బలికి ఇవ్వడానికి వెళ్ళలేదు. ఏం పోనేది సీను? స్వప్న ఎవరో కాదు, ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ. ఆల్రెడీ సరుగు రెడీ. మాట మీద నిలబడే మనిషి అండి. అన్న మాట ప్రకారం వచ్చి కారు ఎక్కింది, వర్మ పొలాన్ని తీసొచ్చేసాను అంతే. ఇది విట్రా పాత్ర మారిపోయింది. నేను మాట పడే రకం కాదు, కావాలంటే దగ్గరగా చూడండి. ఓరి యదవా, ఇది లలిత కాదురా, స్వప్న. ఎవరది అమనాథలు? నువ్వా? ఎక్కినప్పుడు చూడలేదు, ఇక్కడ తీసొస్తున్నప్పుడు చూడలేదు, ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు. అది వచ్చేదాకా దీంతో సరసలాడండి. ఇప్పుడు వెళ్ళి అసలుగా అడుగు వచ్చేసా. ఒరే నిశాచరా, ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా, ఒకటి తెమ్మంటే రెండు వచ్చేలా చేసావురా. వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుఠాణి ఉంది, వెళ్ళి తీసుకురా ఆ బఠాణీని. అలాగే దేవరా. ఆగు, ఇందులో మరెవరి ప్రమేయం లేదు. నేను కావాలని వచ్చాను, లలితను మాత్రం వదిలి. ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే చి, నువ్వు మా వంశంలో తప్పబుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు. అది కాదు, నువ్వు నన్ను కోరుకున్నావు, నేను నీకు లొంగిపోతున్నాను. నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే. ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి. నువ్వేం చెప్పినా చేస్తాను, పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న. ఇది మిస్టరీయా, హిస్టరీయా, లేక హిస్టీరియానా? లేదు, నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను. ఎవడా బావా? శ్రీనివాస్ నా సొంత బావ. మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ, నా పేరు నీకెలా తెలుసు? అమ్మా, నేను నీ నాన్ననమ్మా. నీ నాన్నని లచ్చిని సీన్ని అమ్మేసి నేను దూరం చేసిన దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు బాబు, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను, అది నా కన్న కూతురు బాబు. దండం ఏం చేయకండి, వదిలేయండి బాబు, వదిలేయండి. భలే చెప్తున్నావురా, అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా, ఎవరో ఒకరు కన్న బిడ్డలే. అసలు ప్రాంతీయసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి. ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి. నీ బాధలన్నీ. అవునన్నా, ఎందుకు అనవసరంగా బాధపడతా? ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి నువ్వు. మళ్ళీ అవి గుర్తు చేసుకోకు, మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది. పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారు, ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారు, వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు. కానీ నువ్వేమీ చేయకపోయినా ఈరోజు నలుగురు నీ కూతుర్ని అనుభవించడానికి ఒక వ్యభిచారిణి కావడానికి పంపిస్తున్నావు నాన్నా. నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోనే. నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడకి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు. నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించావు, నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే.
ఏ బాధ ఉండదా? వద్దమ్మా, ఏ తండ్రికి ఏ తండ్రి చెప్తుంది? ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించబోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు. ఉందిరా, ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం వెనుక అనర్థం ఉంది, అనర్థం వెనుక వ్యర్థం ఉంది. నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది. ఎవరిన్ని గింతినా, ఎవరిన్ని రంకెలు వేసినా, శీలమని కొందరేడ్చినా, నా మాటలు అశ్లీలమని విమర్శించినా, అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట, ఈ పిట్ట కోసం ఆ పిట్ట, రెండు రకాల పిట్టలు నాగూటికే చేరాయి. మేమే చిరంజీవులం, మా మాటే చిరంజీవి, మా బాటే చిరంజీవి. రావే నా బిడ్డ ఒంటి మీద చెయ్యి వేసి చంపేస్తాను. నా బిడ్డకు అన్యాయం చేయకురా, నా బిడ్డ బతు నాశనం చేయకురా. నా బిడ్డకు అన్యాయం చేయకండిరా, నా బిడ్డకు అన్యాయం చేయకండి. బాబు బాబు, నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది. నా సీదు బాబు, మామయ్య బాబు, సీదు నన్ను క్షమించమని అడగండిరా. నా బిడ్డను రక్షించరా. సరోజ్ ఎక్కడ మామయ్య, చెప్పు. మహారమదేవ శంభో శంకర, మీ హీరోలకేమీ పనుండదా? అసలు పని అయ్యాక రావచ్చుగా. పానకంలో ఉపడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని? ఇంకేమి పని లేదా? రభస్ చేయటానికి కాదు, రక్తి కట్టించడానికి వచ్చాను. చూస్తావా, నేను నువ్వు అనుకున్నంత చవట దద్దమ్మన కాదురా. అంగబలంలో రారాజుని, ఆర్థిక బలంలో మహారాజుని. చెమట దత్తం పల్లారా, వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి. దాని లోపలకు జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి. వీడి గుట్టుమట్టీ నాకు తెలుసు బాబు, నేనే ఈ పోలెట్టేసంలో అప్పచెప్పొస్తాను. చిన్నడివైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతాను. నా బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు. నేను చేసిన దుర్మార్గాల్ని మర్చిపోయి నా తప్పుల్ని క్షమించి
నా బిడ్డని కాస్త ఆదరించు బాబు. సరోజ, నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు. ప్లీజ్ నా మాట విను, ఆగిపో. బావా, తప్పు. బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి కానీ ఆగిపోమని చెప్పకూడదు. నేను నీకేమీ కానేనేగా వెళ్ళిపోతున్నావు. సిల్లి, బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే. బాధపడక. ఏమయ్యా, రిక్షాలు తీసుకురండి. సరోజ, అంకుల్. చీచిచి, ఏమిటి మీ కళ్ళల్లో కన్నీళ్ళా? నో నో నో, అవన్నీ నాకే సొంతం. ఇంకొకరి కళ్ళల్లో చూడడం నాకు ఇష్టం ఉండదు. స్వప్న, నువ్వు అందరికీ సమాధానం చెప్పావు, నాకు కూడా సమాధానం చెప్పాళ్ళమ్మా. నువ్వే ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను. నువ్వెవరువో తెలిసిన క్షణం నుంచి నీ బాధను నేను కూడా పంచుకున్నాను. నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా. అంకుల్, ఒక్కటి చెప్పమ్మా, ఈ ఇంట్లో మాతోనే ఉండి బిడ్డలు లేని మాకు ఓ బిడ్డ అవుతావా? మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లుగా మిగులుతావా? చెప్పమ్మా. అంకుల్, నువ్వెక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు. మా అందరికీ దగ్గర అవడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా. బాకూసు అంకుల్. ఉంటానంక, ఉంటాను, నీ దగ్గర ఉంటాను. 1959లో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో 2 ఇంటర్వెల్లు 3 శుభాలు పడ్డాయి. ఆ చిత్రం పేరేమిటి? ఆ హీరోలు ఎవరు? హీరోయిన్స్ ఎవరు? 3 శుభాలు వేసిన నిర్మాత ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కింద జన్మలో నీ పెళ్ళాన్ని నువ్వు మొగుడై ఉంటావు. అప్పుడు నేను నేర్పించాను, ఇప్పుడు మాత్రం నన్ను నవ్విస్తావు.